आई एम गंगाधर, आई एम स्टूडेंट ऑफ 47th रेगुलर बैच ऑफ सी ए इंटर। आई वॉन्ट टू से अ फ्यू वर्ड्स अबाउट द डिफरेंस बिटवीन द प्री रिजल्ट बैच एंड पोस्ट रिजल्ट बैच। ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అవ్వాలా పోస్ట్ రిజల్ట్స్లో జాయిన్ అవ్వాలా సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసినా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రీ రిజల్ట్స్లో బ్యాచ్లోనే జాయిన్ అవ్వాలి. ఎందువల్ల అంటే మేలో జరగాల్సిన సీఏ ఫౌండేషన్ ఎగ్జాము ఈ అటెంప్ట్ జూన్లో జరిగింది. దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా మనం రాసే సీఏ ఇంటర్ ఎగ్జామ్లో ఇంపాక్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే అది ఇక్కడ ఫౌండేషన్ పోస్ట్ పోన్ అయినా చివరికి సీఏ ఇంటర్ ఎగ్జామ్ ఏం జూన్లో జరగదు, మేలోనే జరుగుతుంది. అందువల్ల ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల చివరికి మనకు 2.5 మంత్ లేదా 2 మంత్స్ ప్రిపరేషన్ అనేది వస్తుంది ఫైనల్ ఎగ్జామ్. కానీ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల 1 మంతే వస్తుంది. అలాగే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల ఎక్సెస్ ఆఫ్ 300 అవర్స్ క్లాస్ వినొచ్చు. అలాగే మనకి స్లోగా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో మనకి టైం ఫర్ ద రివిజన్ కావాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. స్టూడెంట్ కూడా అలర్ట్గా ఉండలేడు. సిఏ ఇంటర్ క్లాసెస్ అనేది ప్రీ రిజల్ట్స్లో జాయిన్ అవటం వల్ల కొత్త కాబట్టి సిలబస్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయ్యి జాగ్రత్తగా వినొచ్చు. అదే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అంతా చేస్తామంటే సిలబస్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి దాని ఇంపాక్ట్ మనం ఫైనల్ ఎగ్జామ్ మీద పడుతుంది. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల బీకామ్ ఎగ్జామ్స్ రాయొచ్చు మనం. బీకామ్ ఎగ్జామ్స్ అనేది ఆషామాషిగా ఏం అప్పటికప్పుడు చూసి వెళ్ళే అంటూ ఏం ఉండదు. కానీ కొంచెం కొంత అనేది మనం క్లాసెస్ విని రాయగలిగితేనే రాయగలం. అదే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో అయితే సిలబస్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ నువ్వు ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతూ ఉన్నావు, అది మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవడం వల్ల ఏంటంటే మనకి డైరెక్టర్ సార్ ఇంట్రాక్షను, మోటివేషన్ క్లాసెస్ అనేవి డైలీ ఉంటూ ఉంటాయి. ఆ పోస్ట్ రిజల్ట్ బ్యాచ్లో అలా ఏమి ఉండదు. అలాగే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల ప్రతి సండే పీడీపీ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతూ ఉంటుంది, అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే స్టేజ్ ఫియర్ అనేది ఇబ్బంది ఉండదు. రేపు ఎప్పుడైతే మనం జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో మనం ఎటువంటి ఫియర్ పడకుండా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాం. అదే పోస్ట్ రిజల్ట్ బ్యాచ్లో ఇలాంటిది ఏమి ఉండదు. అలాగే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవడం వల్ల వీకెండ్ ఎగ్జామ్ ప్రతి వీక్ సండే మార్నింగ్ జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ నుండి నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు లేదా రెస్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లోకి వస్తే సండే మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుంది, నీకు ఎటువంటి రెస్ట్ ఉండదు, అలాగే క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటాం రెస్ట్ రాకపోవడం వల్ల. అలాగే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవడం వల్ల చివరిలో మనకి మాస్టర్ మైండ్స్ అనేది ఏంటంటే ఎప్పుడు ప్రతి స్టూడెంట్ని పాస్ చేయాలి అని ఉంటుంది. అందువల్ల మాస్టర్ మైండ్స్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో అలాటెడ్ అవర్స్ అని ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్, అలాగే పోస్ట్ రిజల్ట్ బ్యాచ్లో కూడా ఉంటాయి. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటం వల్ల ఏంటంటే మనకు ముందుగా అలాటెడ్ అవర్స్లో కంప్లీట్ అవుతుంది, అలాగే రివిజన్ వస్తుంది. చివరిగా నువ్వేమనుకుంటావంటే బోత్ గ్రూప్స్ రాసి పాస్ అయిపోదామని కాన్ఫిడెంట్ వస్తుంది ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్. అదే పోస్ట్ రిజల్ట్ బ్యాచ్లో జాయిన్ అయితే నీకు సిలబస్ అయిపోయేసరికి నువ్వు 1 మంత్ ఉన్నప్పటికే ఫియర్ పడతావు, నాకు ఈ ఎగ్జామ్ రాయగలనా లేదా ఎట్ ఏ టైం బోత్ గ్రూప్స్ రాస్తానా లేదా సింగిల్ గ్రూప్ అన్న అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆ బర్డెన్ పడకూడదు కాబట్టి పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో కన్నా ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటమే మంచిది. అలాగే సేమ్ ఫీ స్ట్రక్చర్తోనే మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవటమే మంచిది. ఐ విల్ థ్యాంక్ టు మై అడ్మిన్ చైర్మన్ ఆఫ్ మోహన్ సార్ అండ్ ప్రకాష్ సార్ ఆఫ్ ద మాస్టర్ మైండ్స్. ఫైనల్లీ ఐ సే దట్ ఫస్ట్ అటెంప్ట్ ఈస్ ద బెస్ట్ అటెంప్ట్. థ్యాంక్ యూ.